ప్రార్థన చేసుకున్నాం. ఈ మంచి సమయంలో సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ప్రియ పరలోకపు తండ్రి, బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ మంచి సమయంలో ప్రార్థన టీవీ ఎదుట నిలబడి ప్రభు నాయన నీ మాటలను నాయన ఈ లోకానికి ప్రపంచానికి నాయన అందించడానికి నాయన నీ దాసుని నిలువబెట్టి మాట్లాడిస్తున్నందుకు వందనాలు. నీ పరసంబంధమైన జ్ఞానంతో నాయన నా ఆపాద మస్తకాన్ని ముట్టి ప్రభువా నీ గొప్ప కార్యాన్ని మా దేశంలో నాయన, మా రాష్ట్రంలో, మా గ్రామంలోనైనా మీరే జరిగించి పరసంబంధమైన జ్ఞానం చేత దేశాన్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రభువు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ మంచి సమయంలో మరోసారి ప్రార్థన టీవీ ఎదుట నిలువబడి మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆయన నామాన్ని ఎంతగానో గొప్పగా కొనియాడుతూ ఉన్నాను. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయంలో మరి నిజ దేవుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి, మనల్ని కన్న దేవుణ్ణి మనం తెలుసుకోకపోతే మానవ జీవితం అధోగతి పోలైపోద్ది. వందవ కీర్తనలో అంటాడు, మనకు మనముగా పుట్టలేదు, ఆయనే మనలను పుట్టించెను అనే మాటను చూస్తాం. అనేకులు సృష్టికర్త అయిన దేవునిని గమనించలేకపోతున్నారు. సత్య దేవుని, ఏ దేవుడు ఈ భూమికి పునాది వేశాడో, ఏ దేవుడు ఈ మూలరాతిని భూమికి వేశాడో, ఏ దేవుడు ఈ భూమిని ఆకాశము సర్వ సంపదను సృష్టించాడో, ఆ దేవునిని తెలుసుకోకుండానే మనుషుడు పతనమైపోయి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వందవ కీర్తనలు అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము అని అంటాడు. కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములోనికి ప్రవేశించుడి. దైవ జ్ఞానము లేక నిజ దేవుణ్ణి తెలుసుకోక ఈ రోజుల్లో అనేకులు వధ జరుగుతుంది, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటూ ఉన్నారు. క్రమశిక్షణ లేదు, దైవ భయం లేదు. దైవ భయం ఉన్న దేశాలు ఎంతగానో వాళ్ళ పరిపాలన ఎంత ఆర్డర్గా, ఎంత చూడముచ్చటగా ఉంటుంది. ఇతర దేశాలు దైవ భయం కలిగిన దేశాలు, క్రీస్తే దేవుడిగా ఉన్న దేశాలు, సృష్టికర్త అయిన దేవుడు ఏలుచున్న దేశాలు ఎంత క్రమశిక్షణగా, ఎంత ఇదిగా ఉంటుందో. దైవ భయం, లేఖన భయం, వాక్య భయం కలిగిన దేశాలు ఎంత శాంతి సమాధానాలతో ఉంటున్నాయో అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళే వాళ్ళు వీళ్ళు ఏమి గమనిస్తున్నారు, ఏమి తెలుసుకుంటున్నారు దేవుని గురించి, వీళ్ళు ఏమి తెలుసుకుంటున్నారు. అంత దుష్టులైన సాతాను ఏలుబడి అరాచకం, ఒకళ్ళు ఒకళ్ళు చంపుకోవటం, ఒక్కొక్కళ్ళు వద ఇది అంత అవసరమా, ఒకరిని ఒకరు చంపుకోవటం. ప్రభు నందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇదంతా వ్యర్థమైన పని. చంపేవాడు నరకానికి వెళ్తున్నాడు, చంపబడ్డవాడు కూడా నరకానికి వెళ్తున్నాడు. ఎందుకంటే వాడికి దైవ జ్ఞానం లేదు, వీడికి దైవ జ్ఞానం లేదు. చంపేవాడు నరకానికి వెళ్తున్నాడు, చంపబడేవాడు కూడా నరకానికి వెళుతూ ఉన్నాడు. ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, సామెతల గ్రంథంలో ఒక మాట ఉన్నది, ఆ మాటని నేను చూపిస్తాను. ప్రభు నందు ప్రియులరా, 30వ అధ్యాయంలో ప్రభు నందు ప్రియులరా అంటాడు, దేవోక్తి అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు, నరునుకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసిన వాడును కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నాకు లేదు, కాబట్టి నేను పశుప్రాయుడను అని అంటున్నాడు. ఎంత మంచి మాట, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అని భక్తుడు ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ వద, ఈ అరాచకం, ఈ దుష్టుడైన సాతాను యొక్క పరిపాలన, ఒకరినొకరు దేవుడు ఎందుకు మనిషిని సృష్టించాడు, ఎందుకు దేవుడు ఈ భూమి మీద మనుషులు ఉంచాడని ఒక అర్థం తెలుసుకోకుండా మనుషుడు చనిపోతూ ఉన్నాడు. యోగు గ్రంథంలో 5వ అధ్యాయంలో అంటాడు, మనుషులు శ్రమానుభవము నిప్పురవ్వలు పైకి ఎగిసిపడినట్లు శ్రమను అనుభవించటానికే మనుషులు పుట్టి ఉన్నారు అని అంటాడు. శ్రమలకి మనకి అటాచ్మెంట్ ఉంది, దేవుని ద్వారా మనకి ఇవి కలిగినవి. ప్రభు నందు ప్రియులరా, ఈ యొక్క మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రమలకి మనకి సంబంధాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న నరుడు పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి, అప్పుడు శాంతియుతంగా బ్రతుకుతాడు, వాడు స్వర్గానికి వెళ్తాడు. వాళ్ళ పరిభాషలో వాళ్ళు అంటారు, మనం పరలోకం అంటున్నాము, వాళ్ళు స్వర్గము అని అంటున్నారు.
మంచిది, మంచి సమయంలో ఆ దేవుని గురించి తెలుసుకుంటే వాళ్ళు చంపేవాడు నరకానికి వెళ్ళడు, చంపబడేవాడు నరకానికి వెళ్ళడు. కాబట్టి ఇది చాలా ఆశీర్వాదకరమైన మార్గం. క్రైస్తవ బిడ్డలమైన మనము, దేవుని దాసులమైన మనము దీని విషయంలో దేవుని ఎదుట ఎంతగానో విరోధించి ప్రార్థన చేయవలసిన అవసరాన్ని దేవుని సేవకుడుగా నేను ఈ మంచి సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది, కష్టాల మధ్య దేవుని బిడ్డలు ఏమి చేస్తారు? దేవుడు తన బిడ్డలను రక్షించుకున్నాడు, క్రొత్త జన్మను దేవుడు మనకు అనుగ్రహించాడు, దేవుడు మనకి క్రొత్త జన్మను ఇచ్చాడు, పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు, ఆత్మ సంబంధమైన జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభువు నన్ను ప్రియులారా, ఈ మంచి సమయంలో సృష్టికర్త అయిన దేవుని చేత పట్టబడ్డ వాళ్ళు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ వాళ్ళు, ఆయనను తెలుసుకున్న వాళ్ళకి రెండు రకాలైన జ్ఞానం ఉంది. ఆత్మ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ప్రభువు నన్ను ప్రియులారా, ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానము కలిగి పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి లోకానికి వెలుగుగా, ఆ వ్యక్తి లోకానికి ఉప్పుగా ఉంటాడు. ఒక భౌతిక సంబంధమైన జ్ఞానంతో ఉన్న మనిషి వాడు ఆత్మ సంబంధమైన విషయాలను వివేచించలేడు కాబట్టి వాడు పశువులాగా బ్రతుకుతాడు, ఇతరులను ప్రేమించలేడు, ఇతరులను చంపుతాడు, ఇతరులను కంటకప్రాయంగా ఉంటాడు, వాడు అరాచకవాదిగా సాతాను సంబంధిగా వాడు నరకానికి పాత్రుడుగా ఉంటాడు. ఈ మంచి సమయంలో దేవుడు అలాగ బ్రతకాలి, అలా జీవించాలి, అలా నరకానికి వెళ్ళాలని దేవుడు కోరుకోవటం లేదు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము అనేది అవసరమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు నందు ప్రియులారా, ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన దైవ జ్ఞానం లేనివాడు ఎలాగ ఉంటాడు అనంటే వాడు కంటకప్రాయంగా ఉంటాడు, వాడు ఇతరులకు హాని చేస్తాడు, దేవుని యొక్క ప్రేమ వాడికి తెలియదు. ప్రభువు నందు ప్రియులారా, మా అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 60వ వచనంలో స్తెఫను చంపుచు ఉండగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడ్డ వ్యక్తి చంపేవాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎంత గొప్పది, అలాగే ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైన వ్యక్తి, రెండు జ్ఞానాలతో నింపబడ్డ దేవుని యొక్క బిడ్డ ఏం ఆలోచిస్తాడు? ఎవడైనా కొడితే సరే పోని, వాడు తెలివి కొట్టాడేమో, దేవుడు చూసుకుంటాడులే, నేను క్షమిస్తున్నానులే అంటాడు. అదే భౌతిక సంబంధమైన జ్ఞానము, దెయ్యముల జ్ఞానంతో ఉన్నవాడు టిట్ ఫర్ ట్యాట్ అంటాడు, దెబ్బకు దెబ్బ కొట్టాలి అని చూస్తూ ఉంటాడు. ఒకడు నరకానికి పోతుడు, ఒకడు పరలోకానికి పోతుడు. ఆత్మ సంబంధమైన జ్ఞానము అలాగే భౌతిక సంబంధమైన జ్ఞానము రెండు కలిపి ఉన్న దేవుని యొక్క బిడ్డలు, దేవుని చేత పిలువబడిన వారు ఉంటారు. ప్రభు నందు ప్రియులారా, ఈ మంచి సమయంలో ఈ విషయాలను వాళ్ళు మరి వాళ్ళైనా ఈ టీవీ ద్వారా చూస్తే వాళ్ళలో ఒక కనువిప్పు కలగాలి. మనం ర్యాంగ్ ట్రాక్లో పరిగెత్తుతున్నాము, మనం చాలా ప్రమాదకరమైన జీవితాన్ని జీవిస్తున్నాము అని వాళ్ళు తెలుసుకుంటే, వాళ్ళు రక్షణ మారు మనసు పొందితే, దైవ సేవకుడుగా నేను నిలబడి చెప్పే ఈ మాటలకి ఒక అర్థం, పరమార్థం ఉన్నది అని నేను నమ్ముతున్నాను. ప్రభు నందు ప్రియులారా, కాబట్టి ఈ మంచి సమయంలో దేవుడు మనలను పిలుచుకున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించాడు, దేవుడు తన జ్ఞానము చేత మనల్ని నింపాడు. అపొస్తలుడైన పేతురు రాసిన పత్రికని, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆయన మనలను జన్మింపజేసెను, జీవముతో కూడిన నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది, దేవుడు వాడబారనిదినైన స్వాస్థ్యము పరలోక రాజ్యములో దేవుడు ఆయన బిడ్డల కోసం ఉంచాడు. ప్రభు నందు ప్రియులారా, ఆయన పరలోకాన్ని నిర్మించి భూలోకంతో పాటు ఆ విశేషమైన కనికరము చప్పున ఆయన స్వాస్థ్యమును దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఏదైనా ఒక 20 ఎకరాలు ప్రాపర్టీ ఉంటే అది అతని స్వాస్థ్యము. కానీ దైవ గ్రంథం చెబుతుంది, దేవుడు మాట్లాడుతున్నాడు, అది నిత్యము, నువ్వు బ్రతికే స్వాస్థ్యము కాదు, నువ్వు ఎవరికో దాన్ని అప్పచెప్పి వెళ్ళిపోవాలి. కానీ క్రొత్త జన్మను నువ్వు పొందితే, క్రీస్తు రక్తంలో కడగబడితే, దేవుని యొక్క బిడ్డగా నీవు ఉంటే, విశేషమైన కనికరము ద్వారా ఆయన నిన్ను జన్మింపజేస్తే అసలైన స్వాస్థ్యము పరలోకములో దేవుడు మనకు అనుగ్రహించాడు.
అది విశ్వాసము ద్వారా, దేవుని శక్తి ద్వారా మనలను భూలోకములో కాపాడబడుచు మనం ఆ స్వాస్థ్యమునకు హక్కుదారులం అవుతామని దైవ గ్రంథము తెలియపరచబడుతుంది. ఆ స్వాస్థ్యము పరలోకమునందు దేవుడు మన కొరకు భద్రపరిచి ఉంచాడు. ఎంత గొప్ప సంతోషం, ఎంత గొప్ప ఆనందం క్రైస్తవుడికి, ఎంత గొప్ప సంతోషం ఇది ప్రభు నందు ప్రియులారా. అలాగనని నీ పౌరసత్వము ఈ లోకం అనేది కాదు, మనం ఈ లోకంలో నుండి పరలోకంకి వెళ్తామని, మీ పౌరసత్వము పరలోకంలో ఉన్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. కొంచెం కాలం మనకు శ్రమలు, కొంచెం కాలము దుఃఖం అయిన తర్వాత ఆయనను కనులారా చూడకపోయినను మనము ఆయనను నమ్ముతున్నాము విశ్వాసము ద్వారా. అందుకని విశ్వాసం అనేది గొప్పది ప్రభు నందు ప్రియులారా. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉండాలి, నిత్యత్వాన్ని మనం నమ్మాలి. మన ఫోకస్ దేని మీద ఉండాలి అని అంటే నిత్యత్వము మీద. నిత్యత్వము మనకు గురిగా కలిగి మనం విశ్వాసం ఉంచి నడవాలి ప్రభు నందు ప్రియులారా. మొదటి పేదరి పత్రికలోని 7వ వచనములో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అంటున్నాడు. ఈ విశ్వాసము అగ్ని పరీక్ష ద్వారా పోల్చబడింది. అగ్ని పరీక్షగా మరి మనకు ఉన్న విశ్వాసము, మనకు వచ్చిన శ్రమలను మా భక్తుడు పోలుస్తున్నాడు. విశ్వాసము ద్వారా, అగ్ని పరీక్ష ద్వారా అమూల్యమైన మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తూ ఉండగా ఈ పరీక్షలో మనం విజయవంతం అవ్వాలి ప్రభు నందు ప్రియమైన వారలారా. యోబు ఇంటి మీదకి శ్రమలు వచ్చాయి, శ్రమల్లో యోబు దేవునిని మహిమపరిచాడు. అలాగే క్రైస్తవులమైన మనం శ్రమల్లో వెనక్కి వెళ్ళిపోవటం కాదు, కానీ ఎటువంటి శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొని మనం దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది ప్రభు నందు ప్రియులారా. మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసమును బట్టి మనం గెలుస్తాం. మనలో ఉన్న విశ్వాస పరిమాణమును బట్టి మనకు ఆయన బ్లెస్సింగ్ను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ప్రభు నందు ప్రియులారా. పేతురు గారు ఆ చేపలు పట్టడానికి రాత్రి అంతా వాళ్ళు శ్రమ పడ్డారు. తెల్లవారి వాళ్ళు నిద్ర కళ్ళతో ఆ వలలు కడిగి వేసుకుంటున్న సమయంలో ప్రభు అక్కడ వచ్చి ఇదిగో కుడి వైపున ఏమన్నాడు. అదే మరి వాళ్ళు మంచి విశ్వాసం వాళ్ళకి లేకపోతే మేము చేపలు ఎలా పట్టాలో మాకు తెలిసిందే, నువ్వు చెప్పేది ఏంటయ్యా అని అనలేదు. కానీ వాళ్ళు లోబడి విశ్వాసాన్ని ఉంచి ఆ వలవేయిగా 2 దోణిలు నిండినంతగా చేపలు పట్టగలిగారు ప్రభు నందు ప్రియులారా. ఈ మంచి సమయంలో విశ్వాసము ద్వారా మనకి శ్రమలు వచ్చినా, విశ్వాసము ద్వారా కష్టాలు వచ్చినా, విశ్వాసము ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళినా విశ్వాసము ద్వారా మన విశ్వాస జీవితాన్ని, జయ జీవితాన్ని మనం జీవించాలి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఆ ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా భర్త ఆ పెనివిటి బ్రతికి ఉండగా అతను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంది. చనిపోయాడు, అప్పులు వాడు వచ్చి నా ఇద్దరు పిల్లల్ని నౌకరీ అవటానికి తీసుకువెళ్ళి ఉన్నాడు. నేను ఇప్పుడు చాలా కష్టంలో, బాధల్లో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, అయ్యా సహాయం చేయన్నప్పుడు ప్రవక్త ఏమన్నాడు, నీ ఇంటిలో ఏమున్నది అన్నాడు. ఒక కొండ ఉన్నది అని అంటే ఇంకా అనేకమైన కొండలు తీసుకుని రా అనగా అక్కడ ఆ నూనె ప్రవక్త చేసిన అద్భుతం ద్వారా ప్రభు నందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా అద్భుతంగా కరువు కాలంలో వాళ్ళు మనుగడను సాధించారు, వాళ్ళు బ్రతికారు ప్రభు నందు ప్రియులారా. పిల్లలు పంపించింది ఏళ్ల దగ్గర ఎవరి కొండలు ఉంటే అవి తీసుకురండి అనగా ఆ పరిగెత్తి ఎవరు ఇస్తే వాళ్ళు కొంతమంది ఇవ్వలేదేమో, ఇంకా వెళ్ళినట్టయితే ఇంకా అధికమైన కొండలు తీసుకుని వచ్చినట్టయితే ఇంకా సమృద్ధి కలిగిన నూనె ఉండేదేమో. నీ యొక్క విశ్వాస పరిమాణంలో నువ్వు ఎంత దేవుడిలో పరిగెత్తుతావో, నీకు ఎంత ఆసక్తి ఉందో, నీకు అంత బ్లెస్సింగ్ దేవుడిచ్చే దేవుడై ఉన్నాడు. వాళ్ళు ఇంకా ఊరంతా వెళ్ళి కొండలను తీసుకుని వస్తే ఇంకా గొప్ప నూనె అక్కడ అయ్యేది ప్రభు నందు ప్రియులారా. ఈ మంచి సమయంలో నీకున్న గొప్ప విశ్వాసమును బట్టి దేవుడు ఆ బ్లెస్సింగ్ ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, భవిష్యత్తులో మనం మన దేవుని వద్ద నుండి నిత్య ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. మహిమ, మెప్పు, జీవ కిరీటము, శ్రమలను బట్టి భవిష్యత్తును గూర్చి ఆలోచనలను మనం మంచి ఆలోచనలు పొందుకోవాలి ప్రభు నందు ప్రియులారా. సిలువుపై ఉన్న దొంగ అన్నాడు, నీవు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అన్నాడు. లోక సంబంధమైన మాట, ప్రకృతి సంబంధమైన మాటను అతను మాట్లాడాడు ప్రభు నందు ప్రియులారా. ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అలాంటి పరిస్థితి కాదు కానీ శ్రమలనేవి మానవ జీవితానికి అటాచ్మెంట్ అయి ఉన్నాయని మనం నమ్మాలి.
కాబట్టి ఈ శ్రమలన్నిటినీ విశ్వాసము ద్వారా మనం ఎదుర్కోవాలి. ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, శ్రమల్లో రక్షణ, శ్రమల్లో దేవుని యొక్క శక్తి, శ్రమల ద్వారా పరలోకం వెళ్తాం. విశ్వాసం మనలను వాక్యమును బట్టి బలపరుచుకోవాలి, మనల్ని మనం బలపరుచుకోవాలి. విశ్వాసమును బట్టి మనకి వచ్చిన ఈ శ్రమలను విశ్వాసము ద్వారా రక్షణ, విశ్వాసము నుండి అన్నిటినీ మనం పరసంబంధమైన ఆలోచనలతో నింపబడి ఉండాలి. ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మనకున్న గొప్ప విశ్వాసము, ఎటువంటి పరిస్థితులు ఈ లోకంలో మనకు దాపురించినా క్రైస్తవ జీవితంలో తొణికిసలాడని జీవితం మనం జీవించాలని దైవలేఖనం తెలియపరచబడుతుంది. ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మనం ఆనందం సంతోషం కలిగిన వారముగా, శ్రమంలో సంతోషించే వారముగా, నిజ సంతోషం నిజ ఆనందము మరి శ్రమంలోనే ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు నందు ప్రియులారా, ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మనకు సర్వశక్తివంతుడైన దేవుడు, మనకు ప్రియమై ఉన్నాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అయి ఉన్నాడు. భూమి అంతా ఆయనది, ఆకాశము అన్ని కూడా ఆయనవే. ఆయన యొక్క మాటకు మనం లోబడినప్పుడు ఆయన ఖచ్చితంగా మనలను ఆయన ఏం చేస్తాడంటే బ్లక్ చేస్తాడు. ప్రభు నందు ప్రియులారా, ఆయనతో మనం సహవాసం చేయాలి, ఆయనతో మనం జీవించాలి. ఆయన అంటాడు ప్రకటన గ్రంథము 3:21, ఎవడైనాను నా మాట విని తలుపు తీసిన ఎడల అతనితో నేను నాతో అతడును వచ్చి అతనితో నేను భోజనం చేసి సహవాసము చేస్తానంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ దేవునితో సహవాసం అనేది ఇంపార్టెంట్, ఫెలోషిప్ అనేది ఇంపార్టెంట్. ప్రభు నందు ప్రియులారా, అలాగనే శ్రమల్లో సంతోషించటం అనేది మనకి గొప్ప భాగ్యమై ఉన్నది. యాకోబు చరిత్రను ఒకసారి చూస్తే ప్రభు నందు ప్రియులారా, మరి యాకోబు ఎవరిని ఇష్టపడ్డాడు? రాహేలుని ఇష్టపడ్డాడు. ఆ తర్వాత అంటున్నాడు, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయటం మా ఆనవాయితీ కాదు, కాబట్టి నువ్వు చిన్నమ్మాయిని కూడా చేసుకోవాలంటే ఇంకా 7 నాకు కొలువు చేయన్నప్పుడు ఆయన వచ్చి కొలువు చేసింది 7, రాహేలుని పెళ్లి చేసుకోవడానికి 7 మొత్తం 21 సంవత్సరాలు. యోసేపు మరి అక్కడ మామ ఇంటి దగ్గర ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఆయనను ప్రభువు నందు ప్రియులారా తాను ఇష్టపడ్డాడు కాబట్టి ఆ ఇష్టము కష్టమైన సరే దేవుని యొక్క మార్గములు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా దాన్ని ఇష్టముగా ఎంచాడు కాబట్టి అతను ఆ జీవితం అంతా కూడా ఎలాగా ఆ సంతోషముగా ఆనందముగా గడిపాడు. దేవుని యొక్క బిడ్డలమైన మనం శ్రమల్లో దేవుని మహిమపరచాలి, శ్రమల్లో ఆనందించాలి. శ్రమలు దేవుని ద్వారా ఒకవేళ అగ్ని పరీక్ష వలన ఆయన నన్ను శ్రమ పెడుతున్నాడేమో, అగ్ని పరీక్షకు నన్ను గురి చేసి నన్ను ఆయన పరీక్షిస్తున్నాడేమో అనే ఒక ఆలోచన మనకుంటే ప్రభు నందు ప్రియులారా శ్రమల్లో కూడా మనం సంతోషిస్తాం. మాసిదోనియా సంఘములకు 2:8 అపొస్తలుడైన పౌలు అన్నాడు, సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడక అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ప్రభు నందు ప్రియులారా, శ్రమల్లో సంతోషించాలి, అగ్ని వంటి శ్రమల్లో సంతోషించాలి. నీ విశ్వాస జీవితానికి ఇది పరీక్ష అని నువ్వు అనుకోవాలి. అగ్నిలో వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరిచారు, 7 అంతలుగా అగ్నిని మరి ఏగా ఆ అగ్నిలోనికి వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరిచారు. మిశ్రకు శ్రద్ధకు అభ్యర్థిగో ప్రభు నందు ప్రియులారా, ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కానాను శ్రీ మత్తయి 15:28 కానాను శ్రీ అంటుంది, మరి తన కుమార్తె చనిపోగా బ్రతికించమని ప్రభువుని వేడుకుంటుంది. ఇశ్రాయేలీల వద్దకే నేను వచ్చాను కానీ అన్నుల దగ్గరికి రాలేదంటే అయ్యా అన్ని మరి కుక్క పిల్లలు కూడా మరి యజమానుడి బల్ల కింద ఉన్న రొట్టె ముక్కలు ఏరుకొని బ్రతుకుతీ కదా అన్నప్పుడు ప్రభువు చెల్లించిపోయి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ కుమార్తె బ్రతికించబడింది అని చెబుతాడు దేవుడు. ప్రభు నందు ప్రియులారా, ఈ మంచి సమయంలో విశ్వాసము ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు ఈ భూమి మీద ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవ బిడ్డలమైన మనకు, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న మనకు విశ్వాసము ఎంత గొప్పది. నీవు జయించటానికి నీ జయ జీవితం విశ్వాసము. లూకాసువార్త 18:22 నీకు ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు ప్రభు యవనస్తుడైన వాడిని, నేను అన్నిటినీ చేస్తున్నాను
ఆ ఆజ్ఞలన్నిటినీ నేను చిన్నప్పటి నుండి నేను శిరసావహిస్తున్నాను, వాటిని నెరవేర్చగలుగుతున్నాను అని అన్నప్పుడు నీకు ఒకటి కొనుగా ఉన్నది అన్నాడు ప్రభు. ప్రభు నన్ను ప్రియులారా, నీకు ఈ లోకంలో దేని మీద నీకు ఇష్టమై ఉన్నదో నీవు మొట్టమొదట దేవుని ప్రేమించాలి. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలు అంటే అన్ని కుటుంబాలను తీసివేద్దామండి, వాళ్ళకి తెలియదు వాళ్ళు లోక సంబంధులుగా శరీర సంబంధులుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. రక్షింపబడ్డ క్రైస్తవులు దేవుని కోసం అవకాశం ఇవ్వకుండా, దేవుని పనుల నిమిత్తం ఆలోచన ఇవ్వకుండా ఇహపరమైన విషయాల పట్ల ఆలోచన కలిగి ఉండటం, ఒక ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావేమో దేవుని కన్నా అంటే నీవు మొట్టమొదటి స్థానంలో దేవుణ్ణి ఉంచాలి, కానీ నీవు ఉద్యోగాన్ని ఉంచావు. నీ భార్యను ప్రేమిస్తున్నావేమో మొట్టమొదట నీ దేవుణ్ణి ప్రేమించాలి. నీ దేవుణ్ణి ప్రేమించకుండా నీ భార్యని, నీ ఆస్తిపాస్తుల్ని, నీ పిల్లల్ని, వీటినన్నిటినీ నువ్వు ప్రేమిస్తున్నావు. మనిషికి ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవ బిడ్డలకి ఉన్న దరిద్రమైన పరిస్థితి ఏంటో తెలుసా? నీ జీవితంలో దేవుడు ఫస్ట్ ఉండాలి, దేవుడు ఫస్ట్ ఉండాలి. మొట్టమొదట దేవుడే మనకు తెల్లవారు లేవగానే దేవునికి ప్రయారిటీ, దేవుని ఫస్ట్గా పెట్టుకోవాలి. కానీ మనము దేవుని ఎన్నో రెట్లు వెనక్కి నెట్టేస్తూ మన పనులన్నిటినీ చూసుకున్న తర్వాత దేవునిని మనం తర్వాత వరుసలో పెడుతూ ఉన్నాం. అందుకనే క్రైస్తవ జీవితానికి దరిద్రం అనే ఈ పరిస్థితి ఎందుకు దాపురిస్తుంది అని అంటే, కుటుంబాలే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటం లేదంటే, ఏ దేవుడు ఆయన సృష్టించాడో, ఏ దేవుడు ఈ మనిషిని భూమి మీద పెట్టాడో, ఏ దేవుడు ఈ సర్వ ప్రపంచాన్ని ఈ మనుషుడి కోసం పంచాడో, ఆ లయమైపోయే ఈ లోకం కోసం ఆలోచన కలిగి ఉన్నాడు, లయమైపోయే ఈ యొక్క పరిస్థితి దృష్టి కోసమే వెంటాడుతూ ఉన్నాడు, కానీ దేవునిని ప్రేమించటం లేదు. ప్రభు నందు ప్రియులారా, దేవునిని ప్రేమించటం లేదు మనుషుడు. ఈ యొక్క మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన నీ కోసం నా కోసం ఆయన సిలువ శ్రమలను అనుభవించాడు. ఆయన 33 నాణేలకు అమ్మబడి ఆయన కొట్టబడ్డాడు. ఆయన మన పాపాల నిమిత్తం ఆయన తన విలువైన రక్తాన్ని చిందించిన ఆ మహా త్యాగి అయిన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు మరణించడం జరిగింది. ప్రభు నందు ప్రియం, ఈ రోజుల్లో ప్రపంచ వింతలని ఏవేవో మనుషుడు చూడటానికి వెళుతూ ఉన్నాడు, కానీ ప్రపంచ వింతలన్నిటికన్నా గొప్ప వింత ఏమిటి అంటే, దేవుడే సృష్టికర్తే నరరూపాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చి ఆయన మరణించటం అనేది ప్రభు నందు ప్రియమైన వాళ్ళు. మనం క్రైస్తవులు అయిన మనం నమ్ముతున్నాం, ఇతరులు నమ్మటం లేదు. దానికి తగిన క్రియాఫలం వాళ్ళు అనుభవిస్తారు, నరకానికి పాత్రలు అయిపోతారు, వితిన్ సెకండ్స్లో నరకానికి వెళ్ళిపోతారు. ప్రభు నందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డ, ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మంచి సమయంలో మనకు ఉండవలసిన ఫోకస్ ఏమిటంటే, ఫోకస్ ఆఫ్ రిలీజియన్, మరి క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క విధి విధానాల్లో మనం నిలబడి ఉండటం. ఫెలోషిప్ అనేది మనకు ప్రాముఖ్యమైనది, సంఘంతో ప్రార్థించటం అనేది ప్రాముఖ్యమైనది, శ్రమంలో మనం సంతోషించటం అనేది గొప్పది, శ్రమంలో మనం ఆనందించటం అనేది గొప్పది, యేసయ్యతో మనకున్న సహవాసం అది గొప్పది, ఫెలోషిప్, ఆయన వాక్యమును అంగీకరించి ఆయనను మన జీవితాల్లోకి మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు, అంగీకరించినప్పుడు ఆయన మనల్ని గొప్ప దీవెన ఆశీర్వాదాలతో నింపి గొప్ప కార్యాలను ఆయన మన జీవితాల పట్ల జరిగించి ఇవాళ కుటుంబాలు దీవించబడతాయి, సంఘాలు దీవించబడతాయి, మన దేశం దీవించబడుతుంది. అలాగనే దేవుడు మన ప్రార్థనల ద్వారా మన యథార్థమైన జీవితాలు మొట్టమొదటి శతాబ్దంలో జరిగిన మరి ఆ పరిస్థితులన్నిటినీ వెరుసలేమని వాళ్ళు మరి వాక్యముతో తరపుగా వాళ్ళకి మరి ఆ రోజుల్లో కంట్రోల్ చేయలేకపోయాయి ప్రభుత్వాలు. దేవుని యొక్క వాక్యంతో నింపబడ్డ ఆ మొట్టమొదటి శతాబ్దంలో క్రైస్తవ బిడ్డలను ప్రభుత్వాల వల్లే కాలేదు ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా, వాళ్ళని లీడ్ చేయటం, అలాగే క్రైస్తవుడు లోకాన్ని తలకిందులు చేసే క్రైస్తవుడు ప్రార్థన ఆత్మ, ప్రార్థన మనసు కలిగి ఉండాలి. ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు నందు ప్రియులరా. సంఘం శ్రమంలో దేవునిని మహిమపరచాలి. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో నువ్వు శ్రమంలో ఆనందించాలి, సంతోషించాలి. ఈ మంచి సమయంలో దేవుడు అట్టి దీవుని ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. నాకున్న బలమా, నాకున్న ధనమా, నావన్నీవి నీవేగా.
నను కన్నది నను కొన్నది నను కన్నది నను కొన్నది నాశలన్నీయు నీవేగా నాశలన్నీయు నీవేగా నాకున్న బలమా నాకున్న ధనమా నావన్నీయు నీవేగా నా కోర్కెలు తీర్చెడి నా దేవా నా తలంపులెరిగిన నా ప్రభువా నా కోర్కెలు తీర్చెడిన దేవా నా తలంపులెరిగిన నా ప్రభువా నా ఆశలన్నీయు నెరవేర్చువాడా నా సర్వము నీవైదను నడిపించు దేవా నను కన్నది నను కొన్నది నను కన్నది నను కొన్నది నాశలన్నీయు దీవిగా నాకున్న బలమా నాకున్న ధనమా నావన్నీయు దీవిగా నా కోర్కెలు తీర్చెడి నా దేవా నా తలంపులెరిగిన నా ప్రభువా నా కోర్కెలు తీర్చెడిన దేవా నా తలంపులెరిగిన నా ప్రభువా నా ఆశలన్నీయు నెరవేర్చువాడా నా సర్వము నీవైనను నడిపించు దేవా నను కన్నది నను కొన్నది నను కన్నది నను కొన్నది నా ఆశలన్నీయు దీవిగా నా ఆశలన్నీయు దీవిగా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, నీకే వందనాలు స్తోత్రాలు నాయన. క్రైస్తవు ఉన్న ప్రభువ, మీరు లోకానికి వెలుగు అన్నావు, మీరు లోకానికి ఉప్పు అన్నావు ప్రభువ. ఉప్పు నిస్సారం అయిపోతే దేనికి ప్రయోజనం అన్నావు తండ్రి. నువ్వు వెలుగు అన్నావు. ఆ కరెంటు రాకుండా, లైట్లు వెళ్లకుండా ఉంటే నాయన ఇల్లంతా చీకటిమయంగా ఉంటుంది. ఈ లోకాన్ని తలకిందులు చేసే క్రైస్తవుడు జీవితం నాయన నువ్వు మెచ్చుకునేటట్లుగా, నువ్వు సంతోషపడేటట్లుగా, నువ్వు ఆనందించేటట్లుగా లేకపోతే నాయనా అందుకు ఎంత ఇబ్బంది ప్రభువా. నిన్ను ఒప్పుకొని సరైన రీతిలో మేము నడిస్తే ఎన్ని గొప్ప దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి నాయన. ఈ మంచి సమయంలో మీరు నాకు ఇచ్చిన భారమును బట్టి ప్రభువా, ఈ ప్రార్థన టీవీ ఎదుట నేను నిలబడి మాట్లాడే ఈ మాటలు ప్రభావవంతమైన శక్తితో ఆత్మీయమైన బిడ్డల హృదయాల్లోకి వెళ్ళి గొప్ప కార్యాలు జరిగించండి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళి అర్హత కలిగి ఉన్నవాళ్ళు నువ్వు, రక్షించబడ్డ బిడ్డలే ప్రభువా. వారి కోసమే 66 గ్రంథాలు వాయిబడి ప్రభువా నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. మీరే తోడైని సహాయం చేసి దీవించి నడిపించమని మా ప్రభు రక్షకులైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.